సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు నాకు పెట్టారు కదా, ఈ ల్యాండ్ ఏ జిల్లాలో వస్తుంది? జగిత్యాల జిల్లా. జగిత్యాల జిల్లా. మండలం? ధర్మపురి. ధర్మపురి మండలం. ఏ విలేజ్ వస్తుంది? నక్కల్పేట విలేజ్, రెవెన్యూ విలేజ్, రాజారం అని ఉంటుంది. ఓకే ఓకే ఓకే. ఎన్ని ఎన్ని ఎకరాలు మొత్తం ఇది ల్యాండ్? ఎకరం 28 క్వింటలు. ఒక ఎకరా? 28 క్వింటలు. ఒక ఎకరా 28 క్వింటలు ల్యాండ్ ఇది. ఒక ఎకరా, ఒక ఎకరా ఎంత చెప్తారు కాస్ట్? ఎకరకు వచ్చేసి అంటే గుంట చొప్పున ఉంటుంది సార్ ఇక్కడ. ఒక క్వింటల్ చెప్తున్నారు. 30 చెప్తున్నాం. అంటే అప్పుడు టోటల్ ఒక కుంట 30,000 రూపాయలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరా 28 క్వింటలు ఇది. అప్పుడు టోటల్ కూర్చోలుపు 20,40,000 అవుతుందా? అవుతుంది సార్. 20,40,000 అవుతుంది. ఓకే. ఈ ల్యాండ్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది? మా మా అమ్మ పేరు మీద. మీ అమ్మ పేరు? 1B అడంగాలు, RSR, రైతు బంధు అన్ని పడుతున్నాయా? అన్ని అన్ని ఓకే ఉన్నాయి మనకు. రైతు బంధు ఎంత పడుతుంది? రైతు బంధు, రైతు బంధు వచ్చేసి ఎకరానికి 5,000 పడుతుంది. ఎకరానికి 5,000 పడుతుంది. 2 సార్లు 10,000 అన్నట్లు. ఓకే ఓకే. మీది 2 ఎకరాలు, తక్కువ కూడా మీకు 10,000 పడుతున్నాయి. ఎక్కడ పడతాయి ఇప్పుడు పడ్డప్పుడల్లా 28 గుంటలకు, గుంటకు 125 చొప్పున అంటే అవి కొన్ని మొత్తం. ఇప్పుడు 20,40,000 రూపాయలు అమౌంట్ అవుతుంది. ఇప్పుడు ఒక ఒక 10 లక్షలు ఎంత అమౌంట్ కడితే ఎన్ని రోజులు టైం ఇస్తారు? స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారా, లేదా కొంత అమౌంట్ కట్టి ఎన్ని రోజులు టైం ఇస్తారా మీరు రిజిస్ట్రేషన్ కి? ఏదైతే అమౌంట్ అయిపోతే తొందర రిజిస్ట్రేషన్ అట్లాగా. ఇప్పుడు 20,40,000 ఇప్పుడు నేను కడితే రిజిస్ట్రేషన్ చేస్తారు. అట్లా కాకుండా 1/4 ఇప్పుడు ఒక 6 లక్షలు డబ్బులు కట్టి 4 నెలలు 3 నెలలు 4 నెలలు కానీ 3 నెలలు అట్లా టైం ఇస్తారా? అట్లా ఇవ్వండి. ఇప్పుడు తొందరనే మీరు అమౌంట్ కట్టేస్తే తొందరనే పడేస్తా. ఇంకేం? ఓకే. ఆయన స్పాట్ కట్టేస్తా. ఒక నెల టైం అని ఇస్తారా? 15 రోజులు. 15 రోజులు 20 రోజులు అంటే. ఓకే, 15 రోజులు 20 రోజులు టైం ఇస్తావు అంతేనా? సరే, ఓకే, రైట్, థ్యాంక్ యూ.